ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మర్కత్ మనీ తెలుగు వ్లాగ్స్ గైస్. సో గైస్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం గైస్. సో చాలా మంది అడుగుతున్నారు, అన్న అసలు మాకు సిఎస్ఈకి, అదేవిధంగా అసలు ఐటీకి, సో ఈసీఈకి, ట్రిపుల్ఈ, అసలు వీటి డిఫరెన్స్ ఏంటన్న మాకేం అర్థం కావట్లేదు, అదేవిధంగా దేంట్లో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు. సో గైస్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు అసలు మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సో మీ కెరీర్ని ఎలా మీరు మోల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు మీ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది గైస్. సో మీకు ఇప్పటివరకు కాలేజెస్, ర్యాంక్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా ఇచ్చాను. ఇక్కడ నుంచి మీకు కొన్ని వీడియోస్లో అసలు మీకు మీరు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి, అసలు ఏ బ్రాంచ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం చూద్దాం అసలు ఇంజనీరింగ్ ఏమిటి, అసలు ఇంజనీరింగ్లో మనకి ఏం బ్రాంచెస్ ఉన్నాయి, మేజర్ బ్రాంచెస్ ఏంటి, అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి చెప్పి, సో మీరు ఏ బ్రాంచ్కు ఉన్న అడ్వాంటేజెస్, అదేవిధంగా వాటికి ఉన్న డిసడ్వాంటేజెస్, అదేవిధంగా అసలు గవర్నమెంట్ జాబ్స్ ఎలా వస్తాయి, దేనికి ఎక్కువ వస్తాయి, దేంట్లోకి వెళితే మీరు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్ మంచి జాబ్స్ కొట్టచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు కంప్యూటర్స్, ఏదైతే మనం ఇంజనీరింగ్ అని ఉందో ఆ ఇంజనీరింగ్ని మనం ఫస్ట్ డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకుంటే ఫస్ట్ మేజర్గా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు జనరల్గా. ఒకటి వచ్చేసి కంప్యూటర్స్ ఇంజనీరింగ్. సో ఈరోజు నేను కంప్యూటర్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక పార్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ రెండింటిని మనం టూ గ్రూప్స్ కింద కనుక చూసుకుంటే ఇంజనీరింగ్లో, సో నేను సివిల్ వీటి గురించి తర్వాత చెప్తాను, సివిల్, మెకానికల్, కెమికల్, సో వీటన్నిటి గురించి నేను, ఏరోనాటికల్, వీటన్నిటి గురించి నేను కరెక్ట్గా మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ ఈరోజు వచ్చేటప్పటికి మనం చూడండి, టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి మేజర్ హార్డ్వేర్ టెక్నాలజీస్ అంటాం కదా ఇంజనీరింగ్లో, వాటిలో ఫస్ట్ ఏంటంటే మనకి కంప్యూటర్స్ ఇంజనీరింగ్. అయితే ఈ కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ వస్తాయి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ వస్తాయి చూద్దాం మనం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్స్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనం ఏమంటున్నాం ఇప్పుడు, మనకి వచ్చే మెయిన్ బ్రాంచెస్ ఏంటి అంటే, సో సిఎస్ఈ, కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ బ్రాంచ్, ఓకే, కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటీ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ మనకి డిఫరెంట్ బ్రాంచెస్ కొత్తగా చూస్తున్నారు ఇప్పుడు కాలేజ్ వాళ్ళు, సిఎస్టీ అంటున్నారు, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏం కాదు సిఎస్ఈని ఐటీని కలుపుతున్నారు. అదేవిధంగా సిఎస్బిఎస్ అంటున్నారు, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో ఇది కూడా మనకి కంప్యూటర్స్ రిలేటెడ్ వస్తుంది. సో ఈ బ్రాంచెస్ మొత్తానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గాయస్. సిఎస్బిఎస్ అన్న, సిఎస్ఈ అన్న ఆల్మోస్ట్ ఒకటే. ఎక్స్ట్రా సీట్స్ కోసం కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే సపరేట్ కొత్త బ్రాంచెస్ తీసుకుంటున్నాయి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, సిఎస్ఎస్ఈ అని చెప్పేసి మనకి శ్రీ విద్యానికేతన్లో ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్. సో మీరు ఏ పేరుతో పిలిచినా కానీ, ఏ నామంతో పిలిచినా దేవుడు ఒకటి అంటారు చూసారా, ఆ టైప్లో మీరు ఏ పేరుతో పిలిచినా అవన్నీ కూడా ఒక తల్లి బిడ్డలు అనమాట, మొత్తం కూడా కంప్యూటర్స్ రిలేటెడ్ అనమాట మొత్తం అంతా. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఈ బ్రాంచ్లో ఏది తీసుకున్నా కానీ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, వెళ్ళచ్చు. అదేవిధంగా మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు కంపెనీస్ ఏవైతే వస్తాయో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే వీళ్ళని తీసుకుంటాయి. దాంతోపాటు టెక్ కంపెనీస్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ అండి టెక్ కంపెనీ అండి, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఇన్ఫోసిస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, సో ఇవన్నీ ఎట్లా అంటే ప్యూర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్స్ మాత్రమే డెవలప్ చేస్తారు, దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద హార్డ్వేర్ మెకానిజం. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇంకొక కంపెనీస్ తీసుకోండి, టెక్ కంపెనీస్ ఏంటంటే డెల్, అదేవిధంగా శాంసంగ్, అదేవిధంగా మీకు యాపిల్ కానీ, సో ఇలాంటి కంపెనీస్ ఏమైనా చూసుకున్నారనుకోండి, సో ఇప్పుడు మీకు ఇంటెల్, వీటన్నిటిని మనం టెక్ కంపెనీస్ అంటాం. ఎందుకంటే వీళ్ళు హార్డ్వేర్స్ మనకి ఇస్తారు, ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మీరు ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పాను, డెల్ కంపెనీ చెప్పాను. సో డెల్ మీకు ల్యాప్టాప్స్ ఉంటాయి, ఓకే, సో ల్యాప్టాప్స్ ఇన్ ద సెన్స్ దాని లోపల మీకు మదర్ బోర్డ్స్, మొత్తం హార్డ్వేర్ చిప్ డిజైనింగ్ కూడా డెల్ కంపెనీ వాడి దగ్గర ఉంటుంది, ఇంటెల్ వాడి దగ్గర ఉంటుంది. దానితో పాటు మీకు డెల్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, డెల్ కంపెనీ వాడు సాఫ్ట్వేర్ యూనిట్ కూడా ఉంది అనమాట వాళ్ళు. సో సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, అదేవిధంగా హార్డ్వేర్ కూడా మనకి చిప్స్ డిజైనింగ్ కానీ ఇట్లాంటివి చేస్తారు ఇంటెల్ కంపెనీ వీళ్ళందరూ. సో వీటిని ఏమంటాం అంటే టెక్ కంపెనీస్ అంటాం, ఓకే. ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసింది కదా, సాఫ్ట్వేర్ కంపెనీ, టెక్ కంపెనీస్.
మనకి సిఎస్సి ఐటీ వాళ్ళని ఏంటంటే టెక్ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ చెప్పు, మీకు అర్థమైంది కదా సిఎస్సిలో ఏ బ్రాంచెస్ వస్తాయి అనేది. సో సిఎస్సి ఐటీ, అదేవిధంగా మీకు సిఎస్టీ, సిఎస్బిఎస్, సిఎస్ఎస్సి, ఓకే, ఇవన్నీ కంప్యూటర్స్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బేసిక్గా వీటిని మనం కోర్ బ్రాంచెస్ అంటాం. సో వీటిలో మనకి ఈసీఈ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ గ్రూప్ అనమాట. సిఎస్సి తర్వాత బెస్ట్ గ్రూప్ ఏంటి అంటే మనకి ఈసీఈ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ట్రిపుల్ఈ అని ఉంది. సో ఇక ఈసీఈ ఏంటంటే మనకి ఒక్క ఒక్క జస్ట్ ఒక వర్డ్ వల్ల మనకి ఇది సిఎస్సికి కొంచెం ఐ మీన్ సిఎస్సికి ఈక్వల్ అని చెప్పను. సిఎస్సి తర్వాత నెక్స్ట్ మోర్ ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏంది అని బ్రాంచ్ మీరు అడిగితే ఈసీఈ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ మీరు గమనించవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అక్కడ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్లో మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లైక్ నెట్వర్కింగ్. సో ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా మనకు ఈసీఈలో వస్తాయి. దట్ టు ఈసీఈలో ఏంటంటే ఇక్కడ మీరు సాఫ్ట్వేర్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే రాస్తారో అదేవిధంగా ఈసీఈలో కూడా మీరు హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ అనేది ఈసీఈ వాళ్ళు రాస్తారు. సో అందుకనే మీకు ఈసీఈ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీకు 80% సపోజ్ మీకు సిఎస్సి వాళ్ళని తీసుకుంటే ఏదైనా కంపెనీ వచ్చి, సో నెక్స్ట్ ఒక 60% ఈసీ వాళ్ళని తీసుకుంటారు. ఈసీ వాళ్ళని ఎక్కువ కూడా ఎవరు తీసుకుంటారంటే టెక్ కంపెనీస్, మీకు చెప్పాను కదా డెల్ కానీ, అంటే వీళ్ళు ఏంటంటే రేపు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్లోకి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే రేపు చిప్ డిజైనింగ్ వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ట్రిపుల్ఈ గాయస్, ట్రిపుల్ఈ అనేది కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళచ్చు, బట్ అది కొంచెం మోర్ కాంప్లికేటెడ్ వెన్ కంపేర్ టు ఈసీఈ. సో ట్రిపుల్ఈలో ఎలా ఉంటుందంటే మీకు టోటల్ కోర్ ఉంటుంది అనమాట. సో కోర్ ఇన్ ద సెన్స్ మీకు సెమీకండక్టర్స్, డయోడ్స్, బ్రెడ్ బోర్డ్స్, అదేవిధంగా చిప్స్ ఎలా డిజైన్ చేస్తాము. సో ఈ మనకి ఎలక్ట్రికల్ రిలేటెడ్ అనమాట, టోటల్గా ఎలక్ట్రికల్ రిలేటెడ్ అంతా అందులో ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే కోర్ అంటాం. సో ఈసీ ఏంటంటే సెమీ కోర్ అని చెప్పొచ్చు. ఈదర్ ఇక్కడ ప్రోగ్రామింగ్ టెక్నికల్ థింగ్స్ ఉంటుంది, అదేవిధంగా సమ్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ట్రిపుల్ఈ మాత్రం టోటల్ కోర్ ఉంటుంది. బట్ మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలన్నా ఏ బ్రాంచ్ తీసుకొని వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. చిన్నది అమీర్పేటకు వచ్చి ఒక చిన్న కోర్స్ చేసుకున్నారంటే ఏ బ్రాంచ్ అయినా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేశారంటే సాఫ్ట్వేర్లోకి వచ్చేయచ్చు. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మేజర్ మన ఏపీలో ఉన్న బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాను నేను, ట్రిపుల్ఈ అదేవిధంగా ఈసీఈ. సో ఈసీఈ అనేది మీరు సాఫ్ట్వేర్లోకి ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. సో అదేవిధంగా మీకు కోర్స్ జాబ్ కూడా చేయడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అందరూ అడుగుతున్నారు అన్న గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ వస్తాయి, అసలు గవర్నమెంట్ జాబ్స్, అసలు మీకు ఇంజనీరింగ్లో గవర్నమెంట్ జాబ్స్ అసలు ఏంటి, అసలు ఎలా వెళ్ళొచ్చు ఇంజనీరింగ్లో టాప్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు ఎలా కొట్టాలి ఏంటి అనేదాన్ని నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి అన్నారో, సో నేను సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ అనే కాదు, బీటెక్లో టాప్ బ్రాంచ్ అంటే నేను సిఎస్సి చెప్తున్నాను. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు గవర్నమెంట్ జాబ్స్, సో సిఎస్సి అనేది కొంచెం లోలో ఉంటుంది గాయస్, మనకి ఈసీఈ ట్రిపుల్ఈ అనేది పైన ఉంటుంది. ఏంటన్నా ఎలా చెప్తున్నాను అనద్దు. సో బేసిక్గా సిఎస్సి ఐటీ సిఎస్సి బ్రాంచెస్ కంప్యూటర్స్ రిలేటెడ్ ఎక్కువ కూడా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళడానికి. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎప్పటికీ కూడా మనకి ప్రైవేట్ కంపెనీసే ఉంటాయి. బట్ మీరు కాదు నాకు గవర్నమెంట్ కావాలి అని చెప్పి గవర్నమెంట్లోకి వెళ్ళాలి అంటే, సో యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ఈ. నేను చెప్తాను ఎందుకనేది. సో మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు గాయస్, మనకి యూపీఎస్సి వాళ్ళు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు యాక్చువల్గా మనకి ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తారని మీ అందరికీ తెలుసు. బట్ దాంతోపాటు గాయస్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ పేరు ఐఈఎస్ అంటాం, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. మనకి ఎలా అయితే పబ్లిక్ సర్వీసెస్ ఉందో సివిల్స్ కానీ, అదేవిధంగా సివిల్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇదే మన ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఎలా అయితే ఉందో అలానే మనకి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది గాయస్. ఇది కూడా మనకి ప్రిలిమినరీ మెయిన్స్ ఇలా ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో మనకి 4 బ్రాంచెస్ ఉంటాయి మేజర్గా. నువ్వు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా తీసుకో, యూ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అమాంగ్ దిస్ 4 అనమాట. సో ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చేటప్పటికి సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఈ 4 బ్రాంచెస్ నువ్వు బీటెక్లో ఏదైనా కెమికల్ ఇంజనీరింగ్ చదువు, ఇది చదువు, అది చదువు, ఏదైనా చదువు, నువ్వు మాత్రం ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అంటే యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దీస్ 4 ఆప్షన్స్ అనమాట. సో ఇంకొకసారి చెప్తాను చూడండి, సివిల్స్, అదేవిధంగా మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్,
ఎలక్ట్రికల్ అదేవిధంగా మెకానికల్ ఈ ఫోర్ బ్రాంచెస్ మీకు ఉంటాయి. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సరే సిఎస్సి వాళ్ళకి లేదు కదన్న ఇందులో అని మీరు అనొద్దు. సో సిఎస్సి వాళ్ళకి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్ని చూజ్ చేసుకోవాలి బేసిక్గా. ఎందుకంటే మీకు టెలికమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ కొంచెం మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వస్తాయి విచ్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద సిఎస్సి బ్రాంచ్ అనమాట. అయితే ఇక్కడ సిఎస్సి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంకొంచెం అగ్రెసివ్గా చదవాల్సి వస్తుంది, కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బీటెక్లో ఎక్కువ మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు కొంచెం కోర్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ వీటి గురించి. బట్ ఈసీఈ ట్రిపుల్ ఈ వాళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా కొట్టేయచ్చు ఎందుకంటే వాళ్ళకి 4 ఇయర్స్ కూడా వాళ్ళు చదివే దాని మీదే కాబట్టి. సో మనకి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈసీఈను అదేవిధంగా ట్రిపుల్ ఈ వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నారు కదా అదన్నా చూజ్ చేసుకుంటారు లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ తీసుకుంటారు. సో దీంట్లో మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయో నేను చెప్తాను, మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే బేసిక్గా. ఎస్పెషల్గా డిఫెన్స్లోకి మన ఇండియన్ డిఫెన్స్ ఉంది కదా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సో దాంట్లో మీకు మెరైన్ ఇంజనీరింగ్ కానీ నేవల్ ఇంజనీరింగ్ కానీ సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ సో ఈ టైప్ ఆఫ్ వాటిలో జాబ్స్ పడతాయి మనకి. సో వీటిలోకి వెళ్ళచ్చు. సో వీటిలో మీరు కనుక త్రూ అయితే మంచి జాబ్ వస్తుంది మంచి ప్యాకేజ్తో. సో మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేది నేను సపరేట్గా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ రైల్వే, ఇండియన్ రైల్వేలో కూడా ఎలాంటి జాబ్ అనేది మీ అందరికీ తెలుసు. ఇండియన్ రైల్వేలో కూడా మీకు జాబ్ వస్తుంది. సో ఇండియన్ రైల్వేలో ఎలాంటిది అంటే మీకు స్టేషన్లో మనకి మానిటరింగ్ ఉంటుంది లైక్ సిగ్నల్ మానిటరింగ్. సో అదంతా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ టోటల్గా. అదేవిధంగా మనకి సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది ట్రైన్లో, అంటే ఇప్పుడు మీకు ఒక ట్రాక్ మీద ఇంకొక ట్రైన్ వస్తే పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఇవంతా సిగ్నలింగ్ సిస్టమ్ అనమాట, ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు. సో వీటన్నిటికీ కూడా మనకు ఉండేది ఇంజనీర్స్ వీళ్ళే అనమాట. సో అదేవిధంగా మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా మనకి 2 థింగ్స్ మనం చెప్పచ్చు, బిగ్గెస్ట్ నెట్వర్క్స్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే అదేవిధంగా మనకి డిఫెన్స్. సో ఈ రెండిట్లో మీకు జాబ్స్ వస్తాయి. సో దీనివల్ల ఇంకొకటి ట్రిపుల్ఈ అదేవిధంగా ఈసీ వాళ్ళకి ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీకు బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ తెలుసు కదా మీకు, మనకు భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ అంటాం. సో దాంట్లో మనకి బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లో ఏఈ అదేవిధంగా మనకి అంటే అసిస్టెంట్ ఇంజనీరు, సో దీని రిలేటెడ్ జాబ్స్ పడుతుంటాయి మనకి బేసిక్గా. సో దానికి మీరు అప్లై చేయొచ్చు. దానికి వాళ్ళు బేసిక్గా అడిగేది బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని అడుగుతారు బేసిక్గా. మంచి ప్యాకేజెస్ వస్తాయి, చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా సో ఇది గైస్ బేసిక్గా. సో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో బేసిక్గా మనకి ఇంజనీరింగ్ని 2 పార్ట్స్గా చేస్తే ఓన్లీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎనీవే మనకి సివిల్స్ అవన్నీ ఉన్నాయి సపరేట్ మాట్లాడతాను. బేసిక్గా ఎక్కువ మంది తీసుకునే గ్రూప్స్లో ఇవన్నమాట. సో మీకు గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఈసీఈ ట్రిపుల్ఈ తీసుకోవాలి, లేదు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే మీరు యూ హ్యావ్ టు చూస్ సిఎస్సి అండ్ ఐటీ. సో అందుకే మీకు సిఎస్సి రాకపోతే ఐటీ, ఐటీకి ఈ రెండు రాకపోతే మీరు ఈసీఈ తీసుకోండి, దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. సో దేంట్లో ఉన్నా కానీ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఫైనల్గా రావచ్చు. సో ఈసీఈ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్ గైస్. చాలామంది ఈసీఈ గురించి కూడా చెప్పన్నా అని అడుగుతున్నారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా గవర్నమెంట్ జాబ్స్ కూడా దేంట్లో వస్తాయి అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చాను. సో ఇక అంతా మీరు డిసైడ్ చేసుకోండి, ఇంకా వెబ్ ఆప్షన్స్కి ఇంకా టైం ఉంది. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా టెన్షన్ పడద్దు, ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎవరికి రాదు ఇలాంటి టైము, హరీబరీగా ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయి, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎల్లుండి వచ్చేసి వెబ్ ఆప్షన్స్, ఇంత హరీబరీలో ఎలా పెడితే అలా కాలేజీలు పెట్టుకుంటారు, ఏది పెడితే అలా కెరీర్ పాడు చేసుకుంటారు. బట్ మీ బ్యాచ్కి లేట్ అయింది అనుకుంటున్నారు కానీ చాలా మంచి టైం ఉంది, రీసెర్చ్ చేయొచ్చు, వాట్ ఈజ్ వాట్ అని మీరు తెలుసుకోవచ్చు. అసలు ఏంట్లో దేంట్లో ఏముంది, ఏది తీసుకుంటే ఏమవుతుంది అనేది మీరు క్లియర్గా రీసెర్చ్ చేయండి. సో నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి, సో దట్ మీకు రిగ్రెట్ ఫీలింగ్ ఉండదు. ఒకసారి మీరు బీటెక్ స్టార్ట్ చేసిన తర్వాత యూ కెనాట్ గో బ్యాక్ అనమాట. సో మీకు రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. సో అది గాయస్ బేసిక్గా ఈరోజు వీడియో. సో చాలామంది గాయస్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన వ్యూస్కి మన సబ్స్క్రిప్షన్స్కి సంబంధం లేకుండా పోయింది. ప్లీజ్ గాయస్, సో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.